రబీ లక్ష్యం 5 లక్షల మెట్రిక్ టన్నులు. జిల్లా కలెక్టర్: రబీ వరిధాన్యం కొనుగోళ్లు చేయుటకు ప్రణాళికాబద్ధంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో పౌర సరఫరాల శాఖ సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, మిల్లర్లు, రైతు నాయకులతో సమావేశం నిర్వహించి రబీ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖలు పనిచేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రబీలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు, మార్చి 4వ వారంలో మార్కెట్ కు ధాన్యం రానున్నందున జిల్లాలో ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏప్రిల్ 1 నుండి కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని అన్నారు. ధాన్యం అంచనా మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు గ్రామీణాభివృద్ధి, సహకార శాఖలు జాబితా, కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జీలను నియమించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా రైతు వారి వివరాలు ట్యాబ్లో నమోదు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం నమోదు చేయుటకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను నియమించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యం కొనుగోలుకు సక్రమమైన పద్ధతిలో వరుస క్రమంలో కొనుగోలు చేయాలని, కేంద్రంలో ధాన్యం పెద్ద వరి ధాన్యం కుప్పగా లేకుండా చూడాలని, నిర్ణీత తేమ శాతం సరిగా రాదని అన్నారు. కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, తూకం యంత్రాలు, వర్షం పడితే ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రంలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రైస్ మిల్లర్లు అధికారులకు సహకరించాలని, వరి ధాన్యం తమకు కేటాయించిన కేంద్రాల ధాన్యం తీసుకోవాలని, ధాన్యం అన్లోడ్ చేసేందుకు హమాలీలను తగిన ఖాళీ ప్రదేశం ఉండేలా చూడాలని అన్నారు. రవాణా పరంగా లారీలు సమస్య ఎదురవుతున్నట్లు మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేసేందుకు అవసరమైన లారీలను మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలని, రవాణా కాంట్రాక్టర్ టెండర్ మేరకు లారీలను ఏర్పాటు చేసి అన్ని కేంద్రాలకు పంపేందుకు కాంట్రాక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైస్ మిల్లర్లు మిల్లింగ్ ఛార్జీలు, బకాయిలు చెల్లించాలని, అగ్రిమెంట్ రేట్ ఖరారు చేయాలని కలెక్టర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ తో మాట్లాడతారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి, మార్కెటింగ్ ఏడీ అలీం తదితరులు పాల్గొన్నారు.